ఆర్థిక వ్యవస్థకు వణుకు పుట్టిస్తున్న బిట్కాయిన్ ప్రపంచాన్ని శాసించే కరెన్సీగా డాలర్ కొనసాగుతూ ఉంటే డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి పుట్టిన వర్చువల్ కరెన్సీ బిట్కాయిన్ తీస్తున్న పరుగులు అందరికీ షాక్ ఇస్తుంది సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ఇప్పుడు ఒక బిట్కాయిన్ ఏకంగా ముప్పై ఒకటి వేలు డాలర్లు మన ఇండియన్ కరెన్సీలో ఇరవై రెండు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రాయిని దాటడం సంచలనంగా మారింది క్రిస్మస్ రోజున ఈ కరెన్సీ విలువ ఇరవై ఐదు వేలు డాలర్లు ఉంటే కేవలం వారం తిరిగేసరికి దాని విలువ ఆరు శాతం పెరిగి ఇప్పుడు ముప్పై ఒకటి వేలు డాలర్లు చేరుకోవడంతో ఇప్పుడు ఈ బిట్కాయిన్ ఈ సంవత్సరం ముగిసే సమయానికి ఏ స్థాయికి చేరుకుంటుంది అన్న అంచనాలు కూడా అందడం లేదు స్టాక్ మార్కెట్ బంగారం పరుగులకు మించి దూసుకుపోతున్న ఈ బిట్కాయిన్ ఇప్పుడు ప్రపంచంలోని నల్ల కుబేర్ల కల్పతరువుగా మారింది వాస్తవానికి ఇదే బిట్కాయిన్ ధర కరోనా పరిస్థితుల వల్ల మార్చిలో ఇరవై ఐదు శాతం పడిపోయింది బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ కమోడిటీస్ స్ట్రాటజిస్ట్ మైక్ మెక్ గ్లేన్ అంచనాల ప్రకారం ప్రస్తుతం పెట్టుబడికి అధిక లాభాలకు చిరునామాగా బిట్కాయిన్ మారిపోయింది బిట్కాయిన్ ధర ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని బుల్లిష్ ప్లేయర్లు చెబుతున్నారు డాలర్ బలహీనంగా ఉండటం ఇందుకు ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది ఇండియాలో యాభై నుంచి అరవై లక్షల మంది బిట్కాయిన్ కలిగి ఉన్నారని అంచనా దీనితో భవిష్యత్తులో ఒక బిట్కాయిన్ విలువ కోటికి చేరుకున్న ఆశ్చర్యం లేదు అని అంటున్నారు వచ్చే పదేళ్లలో ఈ టార్గెట్ చేరే అవకాశాలున్నాయని అంచనా వస్తున్నాయి వాస్తవానికి బిట్కాయిన్ అనేది బయట మనకు కనిపించే కాయిన్ కాదు ఇది ఒక వర్చువల్ కరెన్సీ దీని ట్రేడింగ్ అంతా డిజిటల్ రూపంలోనే జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా బిట్కాయిన్ ధర ఒకేలా ఉంటుంది స్టాక్ మార్కెట్ లాగానే ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కొనుగోలు అమ్మకాలు జరుగుతూ ఉంటాయి ఈ బిట్కాయిన్ను కట్టడి చేయాలని ప్రపంచవ్యాప్తంగా అగ్రదేశాలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా దీని మూలాలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఈ బిట్కాయిన్ హవాను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక ప్రపంచవ్యాప్తంగా అందరూ తలలు పట్టుకుంటున్నారు